కొంపతీసి అన్నవరంలో పెళ్లి చేయడానికి వెళ్ళిందా? తలుపు లేసేశారు, తల్లి కూతురు గ్యాస్ లీక్ చేస్తాను చంపేద్దాం అనుకుంటున్నారు, కాపాడండి బాబోయ్. గాలికి మూసుకున్నాయా? ఆయన అని చెప్పేదాన్ని ఎవరికొద్ది, నేను మొనార్క్ని. ఏది కృష్ణవేణి, కృష్ణవేణి ఇక్కడున్నావా? నువ్వు లేచిపోయావు అనుకున్నాను. లేచిపోయిందా, లేచిపోయిందా, నీ కూతురు లేచిపోయిందా? ఏమిటండి ఆ మాటలు? తను ఇంకా కాలేజ్ నుంచి రాలేదు. ఎందుకు వస్తుంది? లేచిపోయింది. వీళ్ళంతా సినిమాలు చూసి చెడిపోతున్నారు. మిలిటరీని రప్పించి థియేటర్లు సీట్లు చింపించేస్తాను, తెరను పీలికలుగా చింపేసి మా కాన్స్టేబుల్కి గోచుగుడ్డలు పెట్టుకొని ఇచ్చేస్తాను. ఏ సినిమా చూసినా లవ్ లవ్ లవ్. మన అమ్మాయి లవ్ చేయలేదండి. చేసింది. ఆ గణేష్ గారికి దీనికి లవ్ ఉంది 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 ఉంది. లేకపోతే ఏ ధైర్యంతో ఆ రౌడీ పెదవులు పిల్లల్ని ఇవ్వమని నా ఇంటికి వస్తారు, నా మీద రివాల్వర్ గురి పెడతారు. నేను పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే ఎయిడ్స్ వ్యాధిని చూసినట్టు వణికిపోతారే పోలీసులు. అటువంటిది ఆ బచ్చాగాళ్ళు నన్ను బెదిరిస్తారా? అసలు తప్పంత నీ దగ్గర ఉందే పెంచాలని. అమ్మా వచ్చావా? అమ్మయ్యా మెడది మెడది అబ్బా కాళ్ళు లేదు అంటే ఇంకా పెళ్ళి అవ్వలేదన్నమాట. గుడ్, కంప్యూటర్ బటన్స్ పడపడ రాణించేసావా? గోల్డ్ మెడల్ వచ్చే వరకు బరికేసావా? బాగా రాశానన్న. అంటే నీ కళ నెరవేరినట్టేగా. మీ నాన్నగారు కంగారు పడిపోయారు. ఏయ్, నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. అవును, నువ్వు లేచిపోతే నేను ఈ మాట అనడానికి ఉండదు కదా. ఒక పని చేద్దాం, మనం ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళిపోదాం. బట్టలు నానబెట్టానండి. గోచిపోయిందని నేను ఏడుస్తుంటే గోరింటాకి రాలిపోయిందని నువ్వు ఏడుస్తున్నావా? రోజు వేసుకునే బట్టలే కదా, ఒక రోజు లేకపోతే ఏం పర్వాలేదు. పాదండి. ఏయ్ తొందరగా రెడీ అవ్వండి, తల్లి కూతురికి మేకప్ ఒకటి, మండిపేట బేబీలా తయారవుతున్నారు. రా తల్లి రా, నువ్వే రాలేదనుకుంటున్నా. ఆంటీ. ఏంటి వేడివేడి చారా? వాళ్ళ లోపల ఏడిచారు, తీసుకో. మొత్తం కుటుంబం అంతా తాగేయండి. ఇదిగో మేము హైదరాబాద్ వెళ్తున్నాము, మా అక్కింటికి రేపు నుంచి చారు కావాలంటే అక్కడికి రా, వెళ్ళు. ఏంటే నించున్నారు? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. బస్సుకి టైం అయింది, పదండి పదండి పదండి. ఎక్కో ఎక్కో, ఎక్కండి, వెళ్ళరా. ఏమండి సంజయ్ ఎక్కడికి వెళ్తుంది? ఏ చెప్తే మీరు వెళ్తారా? మీరు వెళ్ళేంత దగ్గర దూరం కాదులేండి. ప్లీజ్ వెళ్ళకూలమని సంజయ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పండి. సరే, మీరు ఇంతకు ముందు నా వల్ల దెబ్బలు తిన్నారు గనక ఆ జాలతో చెప్తున్నాను. సంజయ్ హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళ అత్తయ్య గారింటికి వెళ్తుంది. అడ్రస్ చెప్తారా? తెలీదు, పాత బస్తీలో అని అనుకుంటుండగా విన్నాను. ఈ మాత్రం క్లూ చాలు, హైదరాబాద్ లో సంజయ్ ఎక్కడున్నా గాలించి పట్టుకుంటాను. ఖుదాఫీస్. హరే రామ్. మంజుల. ఏంట్రాది? రే, ఫ్రెండ్ చెప్పినట్టు మన బీట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టడం బెస్ట్. ఏం పేరు పెడదాం మేస్త్రీ? అదేరా ఆలోచిస్తున్నాను. నగపేమా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పెడదాం రా. అది పేరురా లేదురా, రిపేరుగా ఉంది. అయినా మన బీటీ కాలంలో లేమురా, బీబీటీ కాలంలో ఉన్నాం. తమంతా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పెడదాం రా, బాగుంటుంది. సంధ్యా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పెడదాం రా, అదిరిపోతుంది. వచ్చాడండి సంధ్యావందనం కాదు, ఈ విజయం వాళ్ళ నాన్నకి తెలిస్తే ముందు మనకు అదిరిపోతుంది. మీరు అస్సలు బాగుపడరా. మనకి ఇంత మంచి సలహా ఇచ్చిన ఫ్రెండ్ పేరు మీద చంద్రు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పెడదాం. ఏంటిది గుడ్ న్యూస్? మేము ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. పర్వాలేదే, మీరు కూడా ప్రయోజకులు అవుతున్నారన్నమాట. మేం ప్రయోజకులు అవుతున్నాం సరే, నువ్వే ఇంకా ఏ ప్రయోజనం లేకుండా తిరుగుతున్నావు. ప్రయోజనం లేకపోవడం ఏంటి మేత్రి? అంతేలాగు గణేష్కి వర్కౌట్ కాలేదు కాబట్టి తనైనా వర్కౌట్ చేసి తాళి కట్టించుకుందామని గణేష్ చుట్టూ తిరుగుతోంది. ఫిలిం డ్రాలు పోద్ది, గణేష్ వర్క్ ఎందుకురా, నువ్వు చేసుకుంటావా నన్ను? నా కట్టలే నాలుక మందం, నిన్ను తేతుకుని మాతి మాతికి నా ఫిలమెంత్ నేనెక్కడ రాలగొట్టుకోను. పోనీ నువ్వు చేసుకుంటావా? ఏడు గంటల వాడా ఇక్బాల్ నువ్వు, పీటర్ నువ్వు. జీసస్, మీకందరికి నాలాంటి ఫాస్ట్ గా ఉండే అమ్మాయితో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వెళ్ళాలని, ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళ్ళాలని, బీచ్ చుట్టూ పార్కుల చుట్టూ తిరగాలని మాత్రమే అనిపిస్తుంది. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి తలలు వాల్చేస్తారు, ఎందుకంటే చీర చుట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని పద్ధతిగా ఉంటారు చూడు. అలాంటి అమ్మాయిలు మాత్రమే పెళ్లికి అర్హులని మీ ఉద్దేశం. రే, జీన్స్ వేసుకున్న వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, చీర కట్టుకున్న వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు. చూడండి, మీరంతా జీవితాంతం తపస్సు చేసిన అమ్మాయిల మనసుని అర్థం చేసుకోలేరు. గణేష్ నాకు ఎప్పుడూ ఫ్రెండే. అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్, దట్స్ ఆల్.
ఓకే ఇంతకీ నేను వచ్చిన విషయం ఏంటో తెలుసా రేపే నా నిశ్చితార్థం మీ అందరికీ చెప్పి వెళ్దామని వచ్చాను ఓకే నేను వెళ్ళొస్తాను ఇంకా చాలా మందిని పిలవాలి బాయ్ బాయ్ నువ్వు ఎక్కడికి బయలుదేరావు హైదరాబాద్ రా హైదరాబాదా ఓహో సందేళిందా లేకపోతే నేను ఎందుకు వెళ్తాను రా ఇక్కడ ఉంటే అన్ని అడ్డంకులు అక్కడికి వెళ్తే మనస్ఫూర్తిగా మాట్లాడుకోవచ్చు ఏం మేత్రి ఇక్కడి పోలీసులతో తిన్న తన్నులు తాలక హైదరాబాద్ కూడా వెళ్ళి తింటావా ఊరుకోండి రా నువ్వు వెళ్ళు మేస్త్రి నువ్వు హైదరాబాద్ వెళ్ళు లేకపోతే కాశ్మీర్ బార్డర్ కెళ్ళు అలాగే పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ కెళ్ళు కానీ వెళ్లే ముందు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అది చూసాడు అపాయింట్మెంట్ ఆర్డరా ఓ ఇది మా డాడీ పని అయి ఉంటుంది ముందు ఆ పని చూద్దాం తర్వాత ఏ పని చూడండి ఏదైనా అర్జెంట్ మెసేజ్ ఉంటే నెంబర్ కి ఫోన్ చేయండి డాడీ కూడా చెప్పండి తర్వాత నేను ఫోన్ చేసి మాట్లాడతాను ఓకే బాయ్ సంజయ్ చూసే వరకు వాడికి ఏమి వినిపించదు కనిపించదు ఫోన్ నంబర్ ఎంత అవసరమా ఆ ఫోన్ నంబర్ ఎందుకు రచించా వాడి ప్రేమ కథకు కొత్త మలిపిద్దామని లేకపోతే ఏంట్రా వాడు మన మాట విన్నప్పుడు మనం వాడి మాట వినాలా సార్ హైదరాబాద్ ఒకటి టికెట్ ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలా మీరేగా హైదరాబాద్ వెళ్దామని తీసుకొచ్చారు సరే మనం హైదరాబాద్ వెళ్తాం వెళ్ళంగానే మా అక్క కారు కడవడానికి చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఎరా ఇలా వచ్చామని అడుగుతుంది ఊరికే వచ్చానని చెప్తాం అయినా అది నాకు చెంబివ్వకుండా ఎందుకు వచ్చావో చెప్పు అని రెట్టిస్తుంది మా అమ్మాయికి పరీక్షలు అయిపోయాయి హైదరాబాద్ చూస్తానంటే తీసుకుని వచ్చాను నేను అబద్ధం చెప్తా అప్పటికీ అది నాకు చెంబివ్వకుండా ఎరా నువ్వెప్పుడూ నీ కూతుర్ని పెళ్ళాన్ని తీసుకురావు మరి ఇదేంటి సడన్ గా తీసుకొచ్చావు అని ఆరా తీస్తుంది తీస్తుందా తీయదా తీస్తుంది ఎందుకంటే నేనే ఇలా ఉంటే మా అక్క ఇంకెలా ఉంటుందో ఆలోచించండి అప్పుడు నాకు కోపం వస్తుంది దాని చేతుల్ని చెమ్ము లాక్కొని నా నెత్తి మీద పడపడని కొట్టుకొని మా అమ్మాయి వైజాగ్ లో ఒక అబ్బాయితో తిరుగుతుంది దానికి ఎక్కడ నెలతప్పుతుందో అని భయపడి ఇలా తప్పించుకొని తిరుగుతుందామని చెప్తా అంతే అది పల్లికిలిస్తుంది నా పరువు కుళ్ళు కాళ్ళవల్ల కలిసిపోతుంది ఈ విషయం చెప్పడానికి మనం హైదరాబాద్ దాకా వెళ్ళాలా అది కాదు ప్రయాణం అయిన తర్వాత నాకు తెలుసు నాకు తెలుసు హైదరాబాద్ వెళ్దామని మిమ్మల్ని బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చి బస్ ఎక్కించి సీట్ లో కూర్చోబెట్టి తీరా బస్ బయలుదేరే టైంకి మనం హైదరాబాద్ వెళ్ళాలా వద్దా అని అడుగుతుంటే మీ కళ్ళకి నేను పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాను కదూ నా మెదడులో నాలుగు మెలికలు ఎక్కువ ఉన్నాయే నేను మోనార్క్ని నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు దిగండి 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 సార్ టికెట్స్ హైదరాబాద్ కా మేము హైదరాబాద్ వెళ్ళట్లేదు మరి టికెట్స్ చింపేశారు ఏ నువ్వు చింపిస్తే మేము తీసుకోవట్లే దిగండి 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 ఏంటో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావు అమ్మా అదే దిగండి దిగండి సిస్టర్ ఆపరేషన్ కానీ రెడీ చేసావా ఎస్ డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ గారు నా కొడుకు విషయం తగ్గడు వాడిని ఎలాగైనా బతికించారు డాక్టర్ గారు ఓకే డోంట్ వరీ డోంట్ వరీ ఐ విల్ ట్రై టు మై లెవల్ బెస్ట్ ఓకే డాక్టర్ గారు మా అబ్బాయికి ఎలా ఉంది మాట్లాడండి డాక్టర్ మా అబ్బాయి ఎలా ఉన్నాడు డాక్టర్ గారు బాబు ఏం జరిగింది ఆయనకు వాడు ఒక్కడే కొడుకు సార్ పాపం కష్టపడి బిఎస్సీ దాకా చదివించాడు నా బెస్ట్ ఫ్రెండ్ సార్ వాడేమో మూడేళ్ల నుంచి ఒక అమ్మాయిని ప్రేమించాడు కానీ ఆ అమ్మాయి మాత్రం వీడిని ప్రేమించలేదు వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆ బాధ భరించలేక వీడు విషం తాగి ఈ స్థితికి తెచ్చుకున్నాడు సార్